జంతువులు నాలుగు కళ్ళతో నడుస్తుంటాయి, మనం రెండు కళ్ళతో నడుస్తుంటాం. వాటి నుంచి రూపొందిన మనం వాటిలా ఎందుకు నడవం? మిగిలిన జంతువుల కంటే మన మెదడు పరిణామం పెద్దదిగా ఎందుకుంటుంది? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు కొన్ని సమాధానాలు ఇచ్చారు. సుమారు 40 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఆస్ట్రలోపిథెకస్ అనే మానవజాతి మానవులు నివసించేవారు. వీరి ముందు నివసించిన జాతి వారు నాలుగు కళ్ళపైనే నడుస్తూ ఉండేవారు. అయితే ఈ రెండు కళ్ళపై నడిచే లక్షణాల వెనుక అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, మోసుకొని తీసుకెళ్ళడానికి, నడిచేటప్పుడు శక్తిని ఆదా చేయడానికి చేతులు వాడడం కోసం రెండు కళ్ళపై నడవడం అలవాటు చేసుకున్నాయి. బహుదూరాల పాటు పరిగెత్తి వేటాడడం, ఎక్కువ దూరం చూసే వీలు కలగడం, ఈ రెండు కళ్ళపై నడవడం గురించి పీటర్ వీలర్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆస్ట్రలోపిథెకస్ జాతి మానవులు అరణ్య ప్రాంతంలోనే కాకుండా మైదానంలో కూడా తిరిగి ఆహారాన్ని సేకరించుకోవాల్సి వచ్చేది. అడవుల్లో అయితే తక్కువ దూరం ప్రయాణిస్తేనే ఆహారం లభ్యమయ్యేది, మైదానాల్లో అయితే ఎక్కువ దూరం నడవలసి వచ్చేది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ సమయంలో ఆఫ్రికా ఖండంలో చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండేవి. నాలుగు కళ్ళ మీద నడిస్తే శరీరంలోని ఎక్కువ భాగంపై ఎండ పడుతుంది, రెండు కళ్ళపై నడిస్తే తక్కువ ఎండ పడుతుంది. దీనితో పాటు శక్తి కూడా తక్కువగా అవుతుంది. ఈ విధంగా ఆదా చేసిన శక్తిని ఇతర శరీరాల అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. నడక తీరులో ఈ మార్పు వలన కాళ్ళ పొడవు పెరిగి చేతుల పొడవు తగ్గింది. మరొక మార్పు ఏంటంటే కాలు బొటనవేలు ఆకారంలోకి వచ్చింది. కాలు బొటనవేలుతో పట్టు బిగించే సామర్థ్యం వలన అప్పటి మానవులు చెట్లపైన కూడా నివసించాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రెండు కాళ్ళ నడక పరిణామం పర్యావసనంగా కాళ్ళు కటిభాగాల్లో మాత్రమే కాకుండా వెన్నెముక కాలం, పాదాలు, చీలిమండలు, బుర్రె వంటి అనేక భాగాల్లో పెద్ద సంఖ్యలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొడ ఎముక కోణం కొంచెం పెరిగింది. పెరిగిన శరీర బరువును మోసేందుకు గాను మోకాలు, చీలిమండల కీళ్ళు బలోపేతమయ్యాయి. నిటారుగా ఉన్నప్పుడు ప్రతి పూసపై పెరిగిన బరువును తట్టుకునేందుకు గాను వెన్నెముక కాలం ఎస్ ఆకారంలోకి మారింది. కాలి బొటనవేలు ఇతర కాలివేలతో ఒకే వరుసలోకి చేరింది. ఇది నడకలో సహాయపడింది. కాళ్ళతో పోలిస్తే చేతులు, అంటే మోచేతులు పొడవు తగ్గి సులువుగా పరిగెత్తడానికి వీలైంది. ఇన్ని లాభాల వల్లనే మానవుడు రెండు కాళ్ళపై నడవడం ప్రారంభించాడు.